విలేజ్లో రైతు సమస్యపై ఈ కేంద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఈ ఐకేత్ సెంటర్ గురించి మరి మన జిల్లా కార్యదర్శి రంగు భాస్కర్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మరి పత్రికా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బీజేపీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు. మరి ఈ విషయంపై మన భాస్కర్ అన్న గారు మాట్లాడతారు. టీఆర్ఎస్ నాయకులు మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ అని చెప్పడం జరిగింది. దాదాపు సంవత్సరం దగ్గరకు వస్తున్నా కూడా రైతుకు ఇప్పటి వరకు కూడా రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ రైతు రుణమాఫీని నేను ముందుగా ఎందుకు చర్చ తీసుకోవాల్సి వచ్చిందంటే దీని వలన రైతులు నష్టపోయారు. రైతులు ఈ ఫసల్ బీమా యోజనను కూడా పూర్తి స్థాయిలో రైతులకు అందించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. పూర్తి స్థాయిలో ఏ ఒక్కరికి కూడా ఎంకరేజ్ చేసి ఇది నడిపించుకోండి, ఇది చేసుకోండి, మీకు ఫ్యూచర్లో వడగండ్ల వాన వచ్చినా ఏదైనా రైతులకు ఇబ్బందులు కలిగినా పంట నష్టం జరిగినా మీకు వస్తా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజనను మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్వర్తించడంలో చిత్తశుద్ధిని చూపించలేకపోయింది. ఈ ఫసల్ బీమా యోజనలో భాగస్వాములు కావాలంటే రైతు రుణం తీసుకునేటప్పుడు రైతులు బ్యాంకులో వాళ్లకు యథావిధిగా రుణము తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫసల్ బీమాలో వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది బ్యాంకు వాళ్ళు. కాబట్టి ఇది రుణమాఫీ అవుతుంది కదా తీసుకుంటామని ఉద్దేశం పెట్టుకొని చాలామంది చేసుకోకపోవడం వలన అట్లా నష్టపోయింది. దురదృష్టము ఈ రోజుల ఈ మధ్యలో కలిసినటువంటి దురదృష్టంగా మనకు అకాల వర్షాలు పడి ఎంతో పంట నష్టం జరిగింది. కనీసం పంట నష్టం జరిగినప్పటికీ కూడా చూడడానికి కూడా అధికారులు ఎవరు కూడా సరైన సమయంలో వచ్చి ఈ వరలను ఎవరు కూడా సరిగా చూడడం కూడా చూడలేదు. కనీసం చూడడమే చూడకుండా తప్పు చేయడమే కాకుండా కనీసం ఐకేపీ సెంటర్లలో ప్రతిరోజు ఐకేపీ సెంటర్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రంగు మారిన ధాన్యాన్ని కూడా వాళ్ళు కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము.